మీరు పూలు వేసేది కావాలి అన్నా నాకు అమ్మా మానిషాన్ని ఎందుకోసం హత్య చేసినారు ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా మన ఇప్పుడు సీనియర్ లాయర్ సార్ వేరే సార్ గారు మాట్లాడతారు భారతదేశమే కాదు మొత్తం ప్రపంచమంతా కూడా నిర్గాంత పోవడమే కాకుండా ఈనాడు ఉత్తర ప్రదేశ్ లో మద్రాస్ జిల్లాలో జరిగినటువంటి దళిత బాలిక పైన మరి అత్యాచారం ఆ తర్వాత చాలా క్రూరంగా చంపడమే కాకుండా మరి పోలీస్ వారు తర్వాత జిల్లా కలెక్టరు జిల్లా కలెక్టర్ కూడా వాళ్ళ ఇంటికి పోయి కేసును వాపసు తీసుకోమని బెదిరించడం పోలీస్ వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క అనుమతి లేకుండా అమ్మాయిని దహనం చేయడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటే నిజంగా భారతదేశంలో ఒక స్వతంత్ర భారతదేశం ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్నటువంటి మన దేశంలో నిజంగా ఇక్కడ లాండ్ ఆర్డర్ ఉందన్నటువంటి అనుమానం వస్తూ ఉంది. అంతేకాకుండా దళిత కుటుంబాలకు దళిత జనాంగానికి ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది జరిగినటువంటి మరుసటి రోజున మళ్ళీ తిరిగి అటువంటి సంఘటనలే పునరావృతమైనటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక పక్క కేరళలో ఎక్కడో ఏనుగును చంపినారని చెప్తే దానికి తీవ్రంగా స్పందించినటువంటి బీజేపీలో ఉన్నటువంటి మహిళా మంత్రులు మరి వాళ్ళని ఏమనాలన్నా అర్థం కాదు. ఒక సాటి స్త్రీకి జరిగిన అవమానానికి ఈ రోజు వరకు కూడా కనీసం సానుభూతి తెలపడం కాకుండా యోగి ప్రభుత్వానికి మద్దతుగా పలుకుతా ఉన్నారు. అంతేకాకుండా యోగి ప్రభుత్వంలో కాకూరులు అగ్ర కులాల వాళ్ళు వందల మంది చేరి వారు మరి ఈరోజు ఆ ముద్దాయిల తరఫున మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదన్నటువంటి అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క అత్రాస్ సంఘటన జరిగినటువంటి ఆ యొక్క విక్టిమ్ కుటుంబాన్ని ఆ బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం పోయిన కేసు పెడతా ఉన్నారు. మరి ముద్దాయిల తరఫున వందల మంది గుమికూడి ఈరోజు పోలీసులు ఎదురుగానే గట్టిగా హెచ్చరికలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎటువంటి చర్య లేదు. దీన్ని బట్టి అక్కడున్నటువంటి యోగి ఠాకూర్ ఆయన యోగి కాదు సన్యాసి కాదు ఆయన ఠాకూర్ కులానికి చెందినటువంటి వాడు ఠాకూర్ కులానికి చెందినటువంటి వాడు కాబట్టి ఠాకూర్లను ఈరోజు వాడు కాపాడుతూ ఉన్నాడు ముద్దాయిలకు రక్షణ కల్పిస్తున్నారు పోలీసులు. మామూలుగా అయితే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో బాధితులు ఉన్నారో వారి కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈరోజు ముద్దాయిల పక్షాన నిలబడి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. తర్వాత అంతేకాకుండా మెడికల్ రిపోర్ట్స్ కూడా తారుమారు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ అమ్మాయి అత్యాచారం జరిగిన తర్వాత మరి అమ్మాయిని అలీగర్ ముస్లిం యూనివర్సిటీ హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రికార్డులో క్లియర్గా ఈమె అత్యాచారానికి గురైంది ఈమెను హింసించినారని చెప్పి రిపోర్ట్స్ ఉంటే తిరిగి ఫారెన్సిక్ నివేదిక తెచ్చుకొని అక్కడ రేపు లక్షణాలు లేవంటారు. మామూలుగా రేపు కానీ అత్యాచారం కానీ జరిగినప్పుడు ఇమీడియట్ గా తీసుకున్నటువంటి శాంపుల్స్ అయితే ఉంటుంది కానీ మొదట తీసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆమెకు అత్యాచారం జరిగింది అమ్మాయిని రేప్ చేశారు అంతేకాకుండా అవయవాలను పోసేటువంటి పరిస్థితి ఉన్నారు. కానీ ఈరోజు ఆ యొక్క సాక్ష్యాలను తారుమారు చేసి అమ్మాయి బతికి ఉంటే లేకపోతే అమ్మాయి ఒకవేళ కుటుంబ సభ్యులకు అప్పజెప్తే దానిపైన సాక్ష్యాధారం లభిస్తామని చెప్పి పోలీసులే నాయకత్వం తీసుకుని ఈరోజు ఆ యొక్క శవాన్ని దహనం చేసినటువంటి పరిస్థితి సాక్ష్యాలను రూపుమాపాలని అంతేకాకుండా ఒక డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళ ఇంటికి వెళ్లి బెదిరించి మీరు రాజీ కావాలి లేకపోతే మీ స్టేట్మెంట్ నన్ను మార్చండి అని చెప్పి బెదిరించినటువంటి కూడా మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ముద్దాయిలు పబ్లిక్ లో మాట్లాడుతూ ఉన్నారు పబ్లిక్ లో మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు ఉన్నారు అంతేకాకుండా బీజేపీ ఐటీ సెల్ కూడా చీఫ్ ఉన్నాడు. మరి ఈరోజు అటు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అక్కడ రేపు జరగలేదని చెప్పంటే దీని వెనుక అగ్రకులాలను కాపాడాలన్నటువంటి ఒక దుగ్ధ దళితులపై ఉన్నటువంటి ద్వేషభావం ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్లకు మహిళలంటే ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఒక ఎమ్మెల్యే చెప్తాడు జాగ్రత్తలు చూసుకోవాలి తల్లిదండ్రులు బయటకు రానియకూడదు ఆడపిల్లలను గౌరవంగా పెంచాలంటాడు. మరి అదే కాకుండా వీళ్ళు అందరూ కూడా మగజాతికి అనుకూలంగా ఉండాలి వాళ్ళకి అనుకోగా ఉండాలన్నటువంటి వార్త విధమైనటువంటి ఇది కూడా చెప్తాండి. వాళ్ళ యొక్క నేచర్ వాళ్ళ యొక్క ప్రవృత్తి కనపడతా ఉంది. కాబట్టి ఇటు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మహిళలకు పైన జరిగిన అత్యాచారం పైన స్పందించకపోవడమే కాకుండా అది ఏ విధంగానైనా సరే మాపు చేయాలని చెప్పి మళ్ళీ ఈరోజు సీబీఐకి అడుగు. సీబీఐ అంటే ఎవరండి? సీబీఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంటే. కాబట్టి అక్కడ కూడా ఏం జరుగుతుంది? అక్కడ కూడా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇప్పటికే లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా మరి కప్పేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం మొత్తం ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మొత్తం మానవ జాతి అంతా కదిలి దీన్ని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఇప్పుడుగానా న్యాయం జరగకపోతే బాధితురాలి కుటుంబానికి వారి యొక్క మరి ఈ ప్రభుత్వం మనుగడకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. వెంటనే ఏం రాజిస్తున్నాం రాజకీయ
ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని చెప్పి అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అంతే కాకుండా అసలు అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేయాలా ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్ర పాలన పెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి పోలీసులకు ఈ రోజు పోలీసులు మిలాకతైపోయిన రోడ్లతో మిలాకతైపోయి బలహీన వర్గాలపైన దాడి చేస్తా ఉన్నారు మరి ఆ విధమైనటువంటి దాన్ని మేము తీవ్రంగా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీఎస్టీ లాయర్స్ ఫోరం గానే కాకుండా మరి ప్రజా సంఘాలకు ఇక్కడ మహిళలు కూడా వీళ్ళందరూ కూడా నిజంగా ఇంత చైతన్యం వచ్చింది మహిళలందరూ కూడా కలిసి ఈ యొక్క ఈ దారుణాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా మరి ప్రజల్లో ఒక ఆలోచన ఇప్పటికైనా దిస్ ఈజ్ ద టైం ఇది ఒక మంచి సమయం దళితులందరూ కూడా దళితులందరూ బలహీన వర్గాలందరూ కూడా మనం ఏదన్నా ఉంటే సంకుచిత ప్రయోజనాలు పక్కకు పెట్టి అందరం కలిసి మన యొక్క జాతి మన యొక్క ఔన్నత్యానికి మన యొక్క ఎగ్జిస్టెన్స్ను కాపాడుకునే దానికి రాజ్యాంగం హక్కులను కాపాడుకునే దానికి అందరూ ఏకమై ముందుకు రావాలని చెప్పి ఇది ఈ అత్రాజ్ సంఘటనను మనం ఒక మనం ఏమంటారంటే ఒక పట ఒక గుణపాఠంగా తెలుసుకొని కలిసి ఉంటేనే మనం ఏదైనా పోరాటం చేస్తామన్నటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని వారందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.